నిన్న ఉదయం మా పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో అటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇటు బీజేపీ ప్రభుత్వం కలిసి వాళ్ళ జీవితాలతో చెలగాట మాడి వాళ్ళ చావులకు కారణమైన ఈ ప్రభుత్వాలను నిలదీయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడానికి తన ట్విట్టర్ వేదికగా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు అంశాలను ప్రస్తావించిన మరుక్షణం శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారు నిన్న అర్ధరాత్రి పూట రామారావు గారు ఒకరి మీద ఒకరు పోటీలు పడి రాహుల్ గాంధీ గారిని విమర్శించడానికి ప్రయత్నం చేశారు. మేము ఆశించినం ప్రధాన ప్రతిపక్షంగా అటు రాష్ట్రంలో ఇటు దేశంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఈ దేశంలో ఉండే పేదలను దళితులను గిరిజనులను ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి ఎన్నో రకాల చట్టాలలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళు పండించిన పంటకు సముచితమైన న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. ఎన్నో సంవత్సరాలుగా మేము శ్రమించి రైతులను కాపాడడానికి తీసుకొచ్చిన చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాలరాసి రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా సహేతుకమైన సూచనలు చేసినప్పుడు ప్రభుత్వం వాటిని సానుకూలంగా తీసుకొని రైతాంగ సమస్యల్ని పరిష్కరిస్తారని మేము భావించాం. కానీ దురదృష్టవశాత్తు విలాసవంతమైన విదేశీ పర్యటనల నుంచి విహారయాత్రలు ముగించుకొని వెనక్కొచ్చిన కేటీఆర్ గారు 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసింది, మేము 7 సంవత్సరాల చాలా చేసినాం, 50 సంవత్సరాల ఈ దేశంలో ఉండే రైతుల కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసిండ్రు రామారావు గారు. అయితే వారికి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఈ దేశ చరిత్ర గురించి కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆలోచనలు కానీ రామారావు గారికి ఎలాంటి అవగాహన లేదు. ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ లేకపోతే వాళ్ళు చదువుకుంటున్న సమయంలో కానీ ఏ సందర్భంలో కూడా ఈ దేశంతో కానీ తెలంగాణ రాష్ట్రంతో కానీ వారికి ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన చదువుకునేటప్పుడు విజయవాడ గుంటూరులో, ఆ తర్వాత పూనాలో, ఆ తర్వాత అమెరికాలో చదవడం కానీ ఉద్యోగం చేసుకోవడం కానీ లేదా వివిధ వ్యాపారాలల్లో ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో ఉన్నాడు. ఈ దేశం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల తనకు అవగాహన లేదు, హడావిడిగా ఇతర దేశాల నుంచి వచ్చిన అని చూపించుకోవడానికి రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా తన విదేశీ పర్యటనను తన విహారయాత్రలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేసిర్రు. వారు 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వారు ప్రశ్నించారు. వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కొన్ని అంశాలను గుర్తు చేయదలుచుకున్నాను, కొన్ని అంశాలను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పినవి నిజమో కాదో తెలుసుకోవడానికి కేసీఆర్ గారిని సంప్రదించవలసిందిగా కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా. ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కరువు కాటకాలలో మునిగి తేలుతుంటే, లక్షలాది మంది అర్ధాకలితో జీవిస్తుంటే, వేలాది మంది ఆకలితో చచ్చిపోతుంటే, హరిత విప్లవాన్ని తీసుకొచ్చి బాక్రానంగల్ డ్యాంక్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, అలీ సాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ నిర్మించడం ద్వారా దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన జలవనరుల ప్రాజెక్టులన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. అవే కాదు కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఇలా చెప్పుకుంటూ పోతే
శ్రీరామ్ సాగర్, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ఎడారులుగా బీడులు వారిన భూములకు నీళ్లు ఇచ్చి తద్వారా ఈ దేశంలో ఆకలిని తీర్చాలన్న ఆలోచనతోటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టిండు ఆ తర్వాత కొద్దిమంది భూస్వాములు రాజుల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉన్న ఈ భూములను సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఆ భూములను అన్నిటిని కూడా సేకరించి అసైన్మెంట్ పట్టాల ద్వారా భూమి లేని పేదలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవం ఉండాలి అంటే భూమి ఉండాలి నక్సలైట్లు ఏదైతే ఎజెండా చెప్పినో దున్నేవాడిదే భూమి అని ప్రతి దున్నగలిగిన వాడికి శక్తి ఉన్న వాడికి భూ పంపిణీ చేయడం ద్వారా అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భూమి ఇచ్చింది మరి హరిత విప్లవాన్ని తీసుకొచ్చి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు ఇచ్చిన తర్వాత పేదలు అహోరాత్రులు కష్టపడి పండించిన పంట మార్కెట్లోకి వెళ్తే దళారుల చేతుల్లోనో మిల్లర్ల చేతుల్లోనో మధ్యవర్తుల చేతుల్లోనో మోసం పోతుంటే ఆ రైతుల యొక్క పండించిన పంటకు వాళ్ళ శ్రమకు సరైన గుర్తింపును సరైన ధరను ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చింది అదే విధంగా ఈ కొనుగోలు చేసి ఎక్కడైనా గోడౌన్లలో దాచుకొని వినియోగదారులకు అన్యాయం చేసి అధిక ధరలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే పెట్టుబడిదారులను దళారులను ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి ఆ ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ ద్వారా వినియోగదారులకందరికీ పేదలకు అందుబాటులో సరైన ధరలకు తిను బండాగారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఈ దేశంలో రైతుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు భూమిని పెంచలేం కాబట్టి భూమిలో పండించే పంట అధిక దిగుబడులు రావాలి అని చెప్పి నాణ్యమైన విత్తనాలను తీసుకొచ్చి సీడ్ కంపెనీలను విదేశాలలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మన దేశానికి తీసుకొచ్చి ఇక్రిసాట్ లాంటి సంస్థల్ని విత్తన ఉత్పత్తికి అవసరమైన ప్రయోగాలు చేసే సంస్థల్ని ఈ దేశంలో పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రైతులు పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియనప్పుడు మార్కెట్ వ్యవస్థల్ని మండీ వ్యవస్థల్ని పరిచయం చేసి రైతులు పండించిన పంట కొనడానికి అవసరమైన విధానాన్ని విధానాలను అమలు చేసే రూపకల్పన కాంగ్రెస్ పార్టీ చేసింది ఇన్ని చేసిన రైతుల జీవితాలు మెరుగుపడకపోవడం వల్ల రైతుల అప్పుల్లో కూరుకుపోతుంటే రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన ఈ దేశంలోనే మొదటిసారి చేసి 2004లో 7 గంటలు ఉదయం పూటనే నాణ్యమైన విద్యుత్తును ఇవ్వడమే కాదు 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గంటల ఉచిత విద్యుత్తును రైతులకు అందుబాటులో తీసుకొచ్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ